మళ్ళీ చెప్పు అన్న జోలికి వస్తే అమ్మోర్ తల్లికి బలిస్తా ఏం బలిస్తా జై పవస్తూర్ అన్న నారాజ్ గారు దీపావళి పండుగ వచ్చింది ఇయాలే బాక్స్ ఆఫీస్ మూసుకొని పెట్టుకున్నారు అన్న మూసిరాలే ఇవాళ పండగ మనకి దీపావళి పండుగ అన్న పూనకాల పూనకాల వచ్చినాయి థియేటర్ల సౌండ్ బాక్స్ పగిలిపోయిన తమరన్న ఇచ్చిండు మ్యూజిక్ తమరన్న సూపర్ మామూలు లేదు మొత్తం ఇట్లా అనుకుతాను థియేటర్ టీ అన్న ఒక్కటి చెప్తున్నాన్న థియేటర్ వాళ్ళకి ఆ చీరలో చీరలు అలా పెట్టకూడరు అన్న ఇంపైన రాడ్లు ఉంటాయి కదా రాడ్లు పెట్టుకోరు ఎందుకంటే ఇరగొడతాం కదా మేము అన్న మొత్తం సీట్లు మొత్తం చింపాడు తింటా అన్న పోయి లోపల అది కూడా తీసుకుంటారా అది కూడా తీసుకుంటా వస్తాను వెనకాలే వస్తారా అన్న పవన్ కళ్యాణ్ గారు రానా గారు యాక్టింగ్ ఎలా ఉండిపోతుంది వన్ మ్యాన్ షో అంటే సార్ మాస్ లుక్ నాకు ఈ లుక్ నచ్చింది అన్న బాగా ఈ లుక్ సూపర్ కెమెరా వాళ్ళు బాగా ఒక మాట చెప్తాను సార్ లుక్ సూపర్ టైం అవుతుంది టైం అవుతుంది సినిమా చూడండి భయ్యా నిజంగా నేను ఒకటి చెప్తున్నా సార్ నా గుండె శివన్న సార్ ఐ లవ్ యూ సో మచ్ మీరు ఇలాగే సినిమాలు తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా మీరు అంటే రాకి అన్న తీయని మీరు సినిమాలు ఇట్లనే తీయాలని కోరుకుంటున్నా సార్ ఐ లవ్ యూ సో మచ్ అన్న చెప్తున్నానా ఒక్క మాటలు చెప్తున్నానా ఏక్ దో తీన్ జై పవర్ స్టార్ అంతే చూసాం ప్రతి ఒక్కరు యాక్టింగ్ ఎలా తీస్తారు బ్రో ప్రతి ఒక్కరు బ్రో మనకి ఇష్టమైన ఆయన నాన్న ఈ సినిమాలో ఉన్నాడు రానా రజనీకాంత్ సినిమా పేరు కొచ్చాడి అని వచ్చాడయ్యా మా పవన్ కళ్యాణ్ బ్రో నిత్యామీనన్ బ్రో సారీ నిత్యామీనన్ నువ్వు ఎంతో ఉన్నావు కానీ ఎంతో చేసావు హిందీలో సింగర్ అంటారు గాయక్ వచ్చాడు భీమ్రా నాయక్ నాయక్ ఆయన ట్రెండ్ సృష్టించాడు ఇంకంతే గణేష్ మాస్టర్ సూపర్ సూపర్ బ్రో గణేష్ మాస్టర్ నిజంగా ప్రతి సినిమాలో పవన్ కళ్యాణ్ ఎక్సలెంట్ బ్రో ఆ సాంగులు టైటిల్ సాంగులు మాత్రం ఎర్రగా తీయేస్తాడు బ్రో కానీ తమన్ నాకు ఒక చిన్న బాధ ఉంది బ్రో బీజేపీ అదరగొట్టాడు కానీ తమ్మన్ పవన్ కళ్యాణ్ పాటకి డాన్స్ చేయలేదు ఎందుకు వేయలేదు నువ్వు డాన్స్ చేసి ట్వీట్ చేయి ఎస్ భీమ్ భీమ్ బాగా చేస్తావు భీమ్ బ్రో బీజేపీలో మామూలుగా కాదు చెదకొడి సో తమన్ మమ్మీ జొమాటోలో ఆర్డర్ పెట్టు లేదంటే నా మీద ఒట్టు జై పవర్ స్టార్ జై